హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో చాలా రోజుల తర్వాత వెంకీ, అందరూ ముద్దుగా పిలుచుకునే వెంకీ మామ, సైంధవ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. సో దాని గురించి అంటే ట్రైలర్లో చాలా స్ట్రైట్గా తను ఏం చెప్పబోతున్నది చెప్పేశాడు డైరెక్టర్ గారు శైలేష్ కోలన్. అంటే తను చాలా స్ట్రైట్ నేరేషనే చేస్తున్నాడు సినిమాలో అనేది. వెంకటేష్కి ఈ మధ్యకాలంలో ఆయన హాయన అన్న టైంలో నానేని ఇంటర్వ్యూ చేశాడు. నానేని ఇంటర్వ్యూ చేస్తున్న టైం అంటే ఎలా కనెక్ట్ అయ్యారు వాళ్ళు, అక్కడ మాట్లాడుకున్న మాటలు అవన్నీ చూస్తే ఈయన కూడా ఒక నాన్న పాత్ర ఏదో చేయబోతున్నాడు అనే డౌట్ వచ్చింది. దాదాపుగా ఇందులో ఆయన ఒక కూతురికి తండ్రిగా నటించాడు. ఏది సైంధవులో వెంకటేష్ గారు, వెంకటేష్ ఒక పాపకి తండ్రిగా, అంటే ఆ పాపకి ఒక చాలా సీరియస్ హెల్త్ ఇష్యూ వస్తుంది. ఈ హెల్త్ ఇష్యూ నేపథ్యంలో కొంత ఈయన స్ట్రగుల్ అవటము, అలాగే ఒక 17 కోట్ల విలువైనటువంటి ఇంజెక్షన్ చేస్తే తప్ప ఆ పిల్ల బతకదు అనే పాయింట్ కూడా ట్రైలర్లో రివీల్ చేశారు. రివీల్ చేసేసిన విషయం గురించే మాట్లాడుకుంటున్నాం, మనం కథ చెప్పట్లేదు. ఓకే. ఈ సినిమాలో చాలా స్పష్టంగా అంటే ఇది ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు సినిమా. సెకండ్ హాఫ్ కొంచెం క్రూషియల్గా మారుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం ఫ్యామిలీ డ్రామా నడుస్తుంది. వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం అట్రాక్ట్ అయ్యే హీరో అతను, కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారు ఆ సినిమాకి. వెళ్ళిన వాళ్ళని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో మొదలవుతుంది సినిమా. మొదలైన తర్వాత నెమ్మదిగా ఈ కూతురుతో అటాచ్మెంట్, దీని మీద కొంత డ్రామా నడుస్తుంది. నడుస్తూ ఉండగా ఇందాక నేను చెప్పినటువంటి హెల్త్ ఇష్యూ రైజ్ అవుతుంది. రైజ్ అవగానే ఈ మెడికల్ గొడవ, ఈ మెడికల్ 17 కోట్ల ఇంజెక్షను అనే దగ్గర కొంత మెడికల్ మాఫియా వ్యవహారము ఇదంతా ఉండొచ్చు. దానిలో ఉంటుందని నేను రూఢిగా చెప్పడం లేదు, ఉండే అవకాశం ఉంది అనేది మాత్రమే చెప్తున్నాను. ఈ మెడికల్ మాఫియా, దాంతో ఆయన యుద్ధాలు, కొంత వయలెన్స్ బలంగానే ఉంటుంది అని గ్యారంటీ ఇస్తున్నాడే. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన చాలా సినిమాల్లో వయలెన్స్కి చాలా పెద్ద పీట ఉంటుంది. అవును. యానిమల్ కావచ్చు, లేకపోతే సలార్ కావచ్చు, లేకపోతే ఈ మధ్యకాలంలో నందమూరి బాలకృష్ణకి పెద్ద హిట్ ఇచ్చినటువంటి భగవంత కేసరి కావచ్చు, అది కూడా తండ్రి కూతురు మధ్య కాన్ఫ్లిక్టే. కూతురు లాంటి కూతురు అనుకుంటే ఒక రకంగా తండ్రి కూతురు మధ్య సెంటిమెంటే అది కూడా. భగవంత్ కేసరి కూడా, హాయన అన్న కూడా తండ్రి కూతురు సెంటిమెంటే, ఇది కూడా తండ్రి కూతురు సెంటిమెంటే. అలాగే ఈ మధ్య సైంధవ్ సినిమా, ఈయనకి చాలా క్రూషియల్ సినిమా, 75th మూవీ వెంకటేష్ కెరీర్లో, 75వ సినిమా. వెంకటేష్ అట్ ది రేట్ ఆఫ్ 75 అని చెప్పి ఒక ఫంక్షన్ చేశారు వాళ్ళు. అంటే సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నాడు ఈయన, 100 సినిమాలకి జనరల్గా చేస్తారు. ఈ సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నాడు, ఈ 25 ఫిల్మ్స్ ఎప్పటికవ్వాలి అనే ఉద్దేశంతో వీళ్ళు 75 అనేది కూడా ఒక అద్భుతమైన మార్కే కదా అని చెప్పి ఫంక్షన్ చేశారు. ఈ ఫంక్షన్లో చిరంజీవి గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. అవును. ఆయన ఏమన్నాడంటే, డాడీ సినిమా చేసినప్పుడు ఇది మా కప్ ఆఫ్ టీ కదా, మీరెందుకు తాగారు అని చిరంజీవిని కోపడ్డాడట వెంకటేష్. అది చిరంజీవి గారు రివీల్ చేశాడు. చేసి ఇలాంటి సినిమాలు మేం చేస్తాం కదా, మీరెందుకు, మీరు చేయాల్సిన సినిమాలు వేరే ఉన్నాయి అవి చేయండి అని చెప్పాడు. నిజంగానే ఆ సినిమా పెద్దగా నడవలేదు, ఒక మోస్తరుగా నడిచింది అని చెప్పాడు ఆయన. అలాగే ఆ మధ్యకాలంలో దృశ్యం సినిమాలు చూసాం మనం, 2 పార్ట్1 పార్ట్ 2 రెండు చూసాం. ఆ సినిమాల్లో కూడా ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ రోల్లో వెంకటేష్ చాలా బాగా ఎమర్జ్ అయ్యాడు. నిజానికి అప్పటి నుంచే అతనికి ఒక ఫ్యామిలీ ఆడియన్సు, ఒక ఫ్యామిలీ ఇమేజ్ ఇలా మొదలైపోయింది. అంటే చాలా వ్యూహాత్మకంగానే తన ట్రాక్ సెట్ చేసుకుంటున్నాడు ఆయన మొదటి నుంచి కూడా. యాక్షన్ సినిమాల హడావిడి నడుస్తున్న రోజుల్లో ఎంట్రీ ఇచ్చాడు ఆయన. ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా ట్రాక్టికల్గానే ట్రాక్ మార్చి ఎంటర్టైనింగ్ హీరోగా మారాడు.
ఈ గోళలో మనం వెళ్ళలేము అని తనకంటూ ఒక సపరేట్ ట్రాక్ వేసుకున్నాడు. వేసుకుని ఎంటర్టైనింగ్ హీరోగా మారాడు. అంటే వరుణ్ తేజ్ గారితో చేసిన మూవీలో లేదు లేదు, చాలా ఎర్లీ డేస్లోనే బొబ్బిల్ రాజా టైంకే ఆయన ఎంటర్టైనింగ్ హీరోగా మారాడు. ఆ తర్వాత విజయభాస్కర్ లాంటి డైరెక్టర్లతో ఆయన చేసిన సినిమాలు మల్లీశ్వరి కావచ్చు, అలాగే అంతకుముందు విజయభాస్కర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో చేసిన సినిమా కావచ్చు, నువ్వే కావాలి, ఈ సినిమాలన్నిట్లోనూ కూడా ఆయన కొంచెం ఎంటర్టైనింగ్ మోడ్లో నడుస్తుంది ఆ క్యారెక్టర్. అవును. అలాగే పెద్దగా చదువుకోని కొడుకుగాను అలాంటివి కూడా చేశాడు. అలాగే ఇంకా ముందుకెళ్తే చంటీ సినిమాలో, చంటీ సినిమాలో ఒక ఇన్నోసెంట్ బాయ్ క్యారెక్టర్ చేశాడు. అవును సార్. ఇట్లా తనకంటూ ఒక ప్రత్యేక జానర్ ఇలా ఉండాలి సినిమా అనేది ప్రజల అంచనాలు కట్టకుండా ఉండేలాగా డిజైన్ చేసుకుంటూ కెరియర్ నడుపుతున్నాడు ఆయన మొదటి నుంచి. అదే ధోరణిలో అంటే జనరల్గా ప్రతి ఒక్కళ్ళ కెరియర్లోనూ ఒక గ్యాప్ వస్తుంది, వచ్చాక అక్కడి నుంచి వేరే మార్గం వెళ్తారు వాళ్ళు. ఈయన అటువంటి ప్రయత్నం చేయకుండా ఈ సినిమాలు చేస్తూనే సడన్గా ఒక టర్న్ ఇచ్చుకుంటాడు. అది ఎవరికి తెలియదు, అది తెలియకుండా అలా టర్న్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన. అలా టర్న్ చేసుకుని ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ రోల్స్లో వెంకటేష్ అనేవాడు చాలా బాగుంటాడు అనేటువంటి ఒక ఇంప్రెషన్ని ప్రజల మనసుల్లో ముద్ర వేసాడు. ఈ ముద్ర వేసిన నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ చూస్తే మనకి ఇందులో రెస్పాన్సిబుల్ ఫాదర్గా అంటే ఆ కూతురు ఫాదర్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నట్టుగా మనకు చూపించాడు ట్రైలర్లో. కానీ మీరు రెస్పాన్సిబుల్ ఫాదర్ అంటున్నారు, ఓకే సార్, దీనికి ముందు ఒక వెబ్ సిరీస్ వచ్చింది, అందులో కూడా ఫాదర్ రోలే. అవును. కానీ అది చాలా వైలెంట్, వైలెంట్ కన్నా దారుణం. అంటే ఆడియన్స్ ఎవరు అనే దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేశారు ఈయన వెళ్ళిపోయారు. రానా నాయుడు. అవును. రానా నాయుడు మీద కొంత విమర్శలు వచ్చినా ఆయన కూడా దానికి ఏదో సమాధానం చెప్పుకున్నాడు. అయితే ఈ సినిమా వరకు కన్ఫైన్ అవుదాం మనం, సైంధవ్ వరకు. సైంధవ్ వరకు అంటే కేవలం స్క్రీన్ సిల్వర్ స్క్రీన్ వరకు కన్ఫైన్ అయిపోతే ఆయన గతంలో చేసిన సినిమాలన్నిట్లోనూ కూడా ఈ ధోరణి కనిపించింది. అలాగే నారప్ప సినిమాలో కూడా రెస్పాన్సిబుల్ ఫాదర్ ఆయన. ఈ ధోరణిలో చూస్తే ఈ సినిమాలో కూడా చాలా, ఇంతకుముందు తులసి అని ఒక సినిమా చేస్తున్నాడు ఆయన, వైఫ్తో చిన్న కాంట్రడక్షన్ ఉంటుంది, పిల్లవాడు ఉంటాడు, ఆ పిల్లవాడితో ప్రేమ ఉంటుంది, ఆ పిల్లాడిని ఎలా తన దగ్గరికి తెచ్చుకోవాలి, భార్యను ఎలా తన దగ్గరికి తెచ్చుకోవాలనే స్ట్రగులే. బోయపాటి చేశాడు ఆ సినిమా. ఈ తరహా డ్రామాలు చేయటం అనేది ఆయన చాలా ముందే మొదలు పెట్టేశాడు. కాబట్టి ఇది సైంధవ్ అనేది మొన్న వెంకటేష్ గారి ఫంక్షన్లో చిరంజీవి అన్నట్టు ఇది వెంకటేష్ కప్ ఆఫ్ టీయే, వెంకటేష్ కప్ ఆఫ్ టీ వెంకటేష్కి వచ్చింది అవకాశం, దాంతో తను ఎంత చేయగలడో అంత చేశాడు. రెండోది అతనికి ఇది 75th మూవీ కాబట్టి ప్రెస్టీజియస్ సినిమానే, ప్రెస్టీజియస్ మూవీ కాబట్టి దీన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలి అనేటువంటి తపన తనలో ఉంది, ఆ డెడికేషన్ కనిపిస్తుంది ట్రైలర్లో. సో రెస్పాన్సిబుల్ ఫాదరు, ఫాదర్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నటువంటి కూతురు, ఆ కూతురుకు ఒక అనారోగ్యం, ఈ అనారోగ్యం పరిష్కారం కావాలంటే భారీ డబ్బులు కావాలి కోట్లలో, అంత డబ్బులు ఆ ఫ్యామిలీ దగ్గర ఉండవు, జనరల్గా ఏ ఫ్యామిలీలోనూ ఉండవు, తల్లి రియాక్ట్ అవుతుంది ఇంత డబ్బులా అని. దాని వెనకాల ఒక మెడికల్ మాఫియా స్టోరీ డెఫినెట్గా ఉంటుంది, ఈ మెడికల్ మాఫియాతో యుద్ధం ఉంటుంది, ఈ మెడికల్ మాఫియాతో యుద్ధంతో పాటు ఇతని గతం గురించి తెలియని కుటుంబం అది, ఇతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి అతని భార్యకు కూడా తెలియదు, ఈ ట్రైలర్లో చూపించిన కథ చెప్తున్నాను, తెలియదు. తను అడుగుతుంది అసలు నువ్వెవరు అని, నువ్వెవరు అని అడిగినప్పుడు అక్కడ కొన్ని డైలాగ్స్ రివీల్ చేస్తాడు, అదేంటంటే తలలు మీద నా తల తీసుకొస్తే ఇంత ఇన్ని కోట్లు ఇస్తామని మాట్లాడారు కదా, ఆ టైప్లో డైలాగ్స్ ఉన్నాయి కొన్ని. అంటే ఏంటి, ఇతనికి ఒక క్రైమ్ బ్యాక్డ్రాప్ ఏదో ఉంటుంది, అది ఏ తరహా క్రైమ్ అనేది సినిమాలో చూడాలి. ఫ్లాష్ బ్యాక్లో ఒక క్రిమినల్ ఫ్లాష్ బ్యాక్ ఉంది అతనికి,
ఈ క్రిమినల్ ఫ్లాష్ బ్యాక్ తాలూకా బ్యాక్లాగ్లో అతనికి అతని తలకి వెల నిర్ణయించడం జరిగింది. ఈ మధ్య కొలుకుపూడి శ్రీనివాసరావు పాపులర్ చేశాడు దీన్ని, తల పట్టుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని. వ్యూహం డైరెక్టర్ ఆర్జీవి గారు, ఆర్జీవి తల పట్టుకొస్తే కోటి రూపాయలు ఇస్తానన్నాడు కదా. సో ఈ తలలకి వెలలు అనే కాన్సెప్ట్ ఇందులో కూడా రివీల్ అయింది ఈ ట్రైలర్లో, సైంధవ్ ట్రైలర్లో. కాబట్టి ఈ తలకి వెల అంటే తలకి వెల కట్టే లెవెల్లో ఇతను పాత పాత్ర ఉంది, అంటే ఇతను ఫ్లాష్ బ్యాక్లో ఇతను ఉన్నాడు, ఆ స్థాయిలో ఇతను ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అక్కడ విపరీతమైన వైలెన్స్కి స్కోప్ ఉంది, అది గ్యారంటీ ఇచ్చేసాడు డైరెక్టర్. సో ఇతను ఈ తన గత చరిత్రలో తన గత జీవితంలోకి వెళ్ళి ఈ డబ్బులు మొబలైజ్ చేయటం, ఈ డబ్బులు సంపాదించి ఆ అమ్మాయిని రక్షించుకోవటం అనేది ప్రోగ్రామ్. దీనికోసం పాత జీవితంలోకి వదిలేసి వచ్చిన అదేదో పాత రోజుల్లో ఆత్రేయ గారి పాట ఉంది, పాతి పెట్టిన పాత బతుకు వలవేస్తోంది అని, మొదలుపెట్టిన కొత్త జీవితం వెలివేస్తోంది అంటాడే. ఈ మొదలుపెట్టిన కొత్త జీవితం వెలివేసి వదిలిపెట్టి పాతేసి వచ్చిన పాత బతుకు వలవేసి మళ్ళీ వెనక్కి వెళ్తాడు ఆయన ఫ్లాష్ బ్యాక్లోకి. అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి అక్కడ కొంత ఆ క్రమంలో అతనికి మెడికల్ మాఫియా గురించి తెలియచ్చు, ఆ మెడికల్ మాఫియాతో తాళబడచ్చు అతను. అదొక యుద్ధం జరుగుతుంది ఫైనల్గా, జరిగి ఆ కూతుర్ని ఎలా కాపాడుకున్నాడు అనేది స్టోరీ. కాబట్టి దీనిలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి, విపరీతమైనటువంటి యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది, వెంకటేష్ గారి అభిమానులు కోరుకునే యాక్షన్ పార్ట్ ఉంటుంది సినిమాలో, అలాగే పంచ్ డైలాగ్స్ ఉన్నాయి పుష్కలంగా. ట్రైలర్లో ఆ విషయం కూడా ప్రామిస్ చేశాడు ఆయన. ఈ పంచ్ డైలాగులతో పాటు భారీ యాక్షన్ ఎపిసోడు, సెంటిమెంటు అంటే కూతురు అటాచ్మెంట్తో ఉన్నటువంటి సెంటిమెంటు, అలాగే ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీకి కూడా చెప్పుకోలేని ఒక గతం ఉన్నటువంటి హీరో, హీరో పాత్రకి అంటే ఒక రకంగా ఇలాంటి క్యారెక్టరైజేషన్స్కి నర్తనశాల బేసు. నర్తనశాల అంటే విరాట పర్వం, మహాభారతంలో విరాట పర్వం, వాళ్ళు అజ్ఞాతంలో ఉంటారు పాండవులు. అర్జునుడు నృత్యాచార్యుడిగా ఉంటాడు, భీముడు వంటలవాడిగా ఉంటాడు. అతను భీముడు ఒరిజినల్గా, కానీ అక్కడ మాత్రం వంటలు చేసేవాడిగా ఉంటాడు. అర్జునుడు బృహన్నలుగా ఉంటాడు, అర్జునుడు అని తెలియకుండా. ఇట్లా ఒక పెద్ద గతం ఉండి ప్రస్తుతం ఇంకేదో చేస్తున్నటువంటి మోటార్ మెకానిక్ గాను లేకపోతే హోటల్ నడిపేవాడిగానో ఏదో చిన్న వృత్తి చేసుకునేవాడిగా ఉంటాడు, కానీ అతని గతం బీభత్సం. ఇది ఒక ఫార్ములా కింద మార్చి అనేక క్యారెక్టర్లు రాశారు మనవాళ్ళు, వందలాది పాత్రల భాష నుంచి మొదలు పెడితే మొన్నటి సలార్ వరకు దాదాపుగా నడిచింది అది. అవును సార్. కాబట్టి ఇదే ఫార్ములాలో కొంత ఈ క్యారెక్టర్ నడుస్తుంది, వెంకటేష్ క్యారెక్టర్. సో ఆ తరహా ఎమోషన్ కావలసిన వాళ్ళకి అది ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఫ్యామిలీ ఎంటర్టైనర్గాను కొంత నడుస్తుంది సినిమా. సెంటిమెంటల్గా హుక్ చేయటం కోసం ఈ కూతురు సెంటిమెంటు దీని మీద, ఇది టోటల్గా నడుస్తుంది సినిమా అంతా. దీనిలో ఒక దారంలాగా ఈ తండ్రి కూతుళ్ళ బంధం నడుస్తుంది. ఈ తండ్రి కూతుళ్ళ బంధం పునాదిగా తీసుకుని అనేక విషయాలు మాట్లాడతాడు డైరెక్టర్. సామాజిక అంశాలు కూడా మాట్లాడతాడు, మెడికల్ మాఫియా మాట్లాడతాడు. ఆల్రెడీ గణేష్లో గతంలో మాట్లాడి ఉన్నాడు ఆయన మెడికల్ మాఫియా గురించి, ఆ రెఫరెన్సెస్ కూడా వస్తాయి. ఏ విధంగా చూసినా ఇది టోటల్గా వెంకటేష్లో ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది. అంటే ఈ మధ్యకాలంలో కొంచెం డల్ షేడ్లోకి వెళ్ళాడు ఆయన నారప్ప టైంలో, అంటే పూర్తిగా ఈయనేదో ఆర్ట్ తరహా సినిమాలు చేయబోతున్నాడు అన్న ఇంప్రెషన్ ఇచ్చేసాడు. ఆ ఇంప్రెషన్ నుంచి వెంకటేష్ని బయటకు తీసుకొచ్చి మళ్ళీ ఛార్జ్ చేసి అతని కెరియర్కి బూస్ట్ ఇచ్చే సినిమాగా కూడా అనిపిస్తోంది. ఇలా వెంకటేష్కి ఉపయోగపడుతుంది, వెంకటేష్ ఫ్యాన్స్కి ఫుల్ ఫీస్ట్గా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా గుంటూరు కారంతో పోటీ పడాలి ఇప్పుడు ఈ సినిమా. 13వ తారీఖు రిలీజ్ అవుతుంది, రేపు 13వ తారీఖు రిలీజ్ అది. దీని ముందు రోజు గుంటూరు కారం పడుతోంది,
గుంటూరు కారంతో పోటీ పడేంత విషయం అయితే ఉంది ఇందులో. ట్రైలర్ చూస్తే ఈ ట్రైలర్లో మనకి రివీల్ చేసిన కథ ప్రకారం చూస్తే స్ట్రైట్ నేరేషన్లో వెళ్ళాలి అనుకున్నాడు డైరెక్టర్. ఎక్కడా గజిబిజి లేకుండా అదే విషయం ట్రైలర్లో కూడా అంతే సున్నితంగా చెప్పేశాడు ప్రపంచానికి. కథ చెప్పి హిట్ కొట్టడం అనేది ఒక పద్ధతి, దాన్ని ఫాలో అయ్యాడు. ఏగా సినిమా కథ మొత్తం రాజమౌళి గారు డాష్ మీద చెప్పేశాడు ముందే. ఏది సినిమా ముహూర్తం కంటే ముందే చెప్పేశాడు ఆయన, ఇది నేను తెయబోతున్న సినిమా, చూస్తే చూడండి చూడబోతే మానేయండి అన్నట్టు. అదే పద్ధతిలో ఇతను ట్రైలర్లో మొత్తం కథని చెప్పేశాడు, అయ్యా నేను ఇది చెప్పబోతున్నాను అని. ఇప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తాడు, ఎంత గ్రిప్తో చెప్తాడు ఈ స్టోరీ అనేటువంటి క్యూరియాసిటీ ఆడియన్స్లో బిల్డ్ చేయటం, థియేటర్కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అనుకున్నది వర్కౌట్ అయిపోతే సినిమా బయటకు వచ్చేసి ప్రమోట్ చేసేస్తారు వాళ్ళే, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది సినిమా. కాబట్టి ఇది ఒక వ్యూహం. గుంటూరు కారంది ఇంకో డిఫరెంట్ వ్యూహం. వాళ్ళు పూర్తి స్థాయిలో సినిమాని అండర్ప్లే చేస్తున్నారు, ఎక్కడా పెద్దగా ప్రమోషన్స్ చేయటం లేదు. అలాగే ఇంకొక వ్యూహం ఏంటంటే సినిమా మీద ఏ రకమైన అంచనాలు పెరిగే వార్తలు వాళ్ళు రాయనివ్వట్లేదు, బయట ఎవరూ మాట్లాడట్లేదు. అంటే మహేష్ బాబు సినిమా అంటే న్యాచురల్గానే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అయినప్పటికీ ఈ సినిమాకి సంబంధించి ఆ పాట బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు అనే వార్తలు సర్క్యులేట్ అవుతూ వస్తున్నాయి. ఇది మన కుర్చీ మడత పెట్టి పాట మీద వివాదం కంటే ముందు రిలీజ్ అయిన అన్ని పాటల మీద పెద్దగా గొప్పగా లేవు, తమన్ని తీసేస్తారేమో, మధ్యలో హీరోయిన్ మార్పు, పూజా హెగ్డేన్ తీసేశారు, త్రివిక్రమ్కి మహేష్కి పట్టం లేదు, అసలు సినిమా ఉంటుందా లేదా దాకా పుకార్లు రకరకాలుగా నడిపారు. ఇదంతా వ్యూహం ప్రకారమే నడిపారు. ఇదంతా ఒక రకంగా ఆ సినిమాకి సంబంధించి ప్రజలలో ఎటువంటి అంచనాలు లేకుండా చేసి ప్లెయిన్గా ఆడియన్ని థియేటర్కి రప్పించి లోపల సర్ప్రైజ్ చేసి బయటికి వెళ్ళి ఏమో ఉంటుంది అనుకుని వచ్చామండి సినిమా చాలా బాగుంది అనే మాట ఆడియన్స్ నోట్లోంచి బయటకు రప్పించడం కోసం పన్నిన వ్యూహం అది. సో ఆ వ్యూహం వర్కౌట్ అవుతుందా లేకపోతే ఇది నేను తీయబోతున్న సినిమా అని చెప్పేసి దీని మీద క్యూరియాసిటీ బిల్డ్ చేసి థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకుడిని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నటువంటి శైలేష్ వ్యూహం వర్కౌట్ అవుతుందా అనేది మనకి 13వ తారీఖు సాయంత్రానికి క్లారిటీ వచ్చేస్తుంది. సైంధవ్ అంటే సైంధవుడు అని మనకి పురాణ పాత్ర ఉంది కదా, దాని రెఫరెన్స్లో పెట్టారు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.